హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించబోయే వ్లాగ్ వన్ టౌన్లో మేము వరమహాలక్ష్మి వ్రతం కోసం షాపింగ్ చేసుకున్న పూజా ఐటమ్స్, శారీస్, బ్లౌజ్ పీసెస్ కోసం మేము వన్ టౌన్ వెళ్ళామండి. సో నాకు చాలా వన్ టౌన్ అంతా కలకలలాడుతూ లైటింగ్స్తో అండ్ జనాలతో ఫుల్గా హడావుడిగా అనిపించింది. సరే వ్లాగ్ చేస్తే బాగుంటుంది అనిపించి చేశానన్నమాట. చూశారు కదా, ఇవన్నీ సిల్వర్ ప్లేట్స్, అల్యూమినియం ప్లేట్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా. ఇది చూడండి క్రౌడ్, మేము వెళ్ళింది 6:00. ఈ బొమ్మలు కొత్తగా అనిపించి వెళ్ళాను. చూసారా, రెడ్గా మీకు డాట్ కనిపిస్తుంది కదా, అది ఎనామెల్. పసుపు బొట్టు పెట్టకుండా డైరెక్ట్ ఎనామెల్ ఇచ్చేసారనమాట. అండ్ సైజుల వారీగా అన్ని పూజా ఐటమ్స్ ఈ షాప్లో ఉన్నాయి. అండ్ రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇంకా తెలిసిందే కదా, వరమహాలక్ష్మి వ్రతానికంటే చీర పెట్టుకోవాలి కాబట్టి అమ్మవారి దగ్గర ఒక శారీ షాప్లోకి వెళ్ళాము. ఇక మా బడ్జెట్ ప్రకారం అడిగితే వాళ్ళు ట్రెండింగ్లో ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ డోలాస్, కోటాస్, బెనారస్, ఒకటి కాదు ఇది ఉంది ఇది లేదనుకున్న అన్నీ చూపించాడు. ఇది చూడండి, బెనారస్లో కొత్తగా డిజిటల్ ప్రింట్ వస్తుందంట, అవి జెరీ బార్డరు. ఇది మాకు నచ్చి ఓపెన్ చేపిస్తే లోపల బ్లౌజ్ పీస్ మాకు నచ్చలేదు. ఇదేమో పళ్ళు అండ్ ఇదేమో బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజే కొంచెం గజిబిజిగా అనిపించింది, బట్ స్టిల్ ఇది బ్లాక్ ఏమో అనుకొని ఫస్ట్ వద్దన్నాము. తర్వాత అది బాటిల్ గ్రీన్ అని తెలిసి తీసుకున్నాము. అండ్ సేమ్ డిజైన్లో ఇది ఇంకో కలర్ అనమాట. సో ఈ 2 షేడ్స్ చాలా బాగా నచ్చాయి. ఈ 2 పక్కన పెట్టాక ఇంకోటి చూపించారు, కొత్త ఫ్యాబ్రిక్ అని, టస్సర్ లెనిన్ అని చెప్పారు. ఇంకాపోతే ఇక కాస్ట్ పెరిగిద్ది పర్వాలేదా అని అడిగారు, బట్ ఫ్యాబ్రిక్ అయితే 2 గుడ్ ఉందన్నమాట. ఇప్పుడు కట్ వర్క్ అందరికీ తెలిసిందే కదా, ఇది క్రేప్లో కట్ వర్క్, 3000 అలా ఉంది. బట్ ఇది హోల్సేల్ షాప్ అండి, బార్గెయిన్ ఉంది అండ్ ప్రైస్ కూడా ఖచ్చితంగా తగ్గిస్తారు. అండ్ ఇది పట్టు చీరల మీద ఇప్పుడు ఇట్లాగా లైన్స్ రావడం ప్రెజెంట్ ట్రెండింగ్, చాలా బాగా ఏ మెటీరియల్లో అయినా లైన్సే ట్రెండింగ్గా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఆయన. బట్ మాకు ఈ లైన్స్ వద్దు అని చెప్పి చెప్పాక ఇంకా కొన్ని మోడల్స్ చూపించారు. ఫస్ట్లో ఏది చూస్తామో అదే నచ్చింది కదా యూజువల్లీ ఆడవాళ్ళకి. అండ్ పక్కన వాళ్ళు వేరే చీరలు చూస్తుంటే అవి కూడా నచ్చి అవి కూడా లాగాము, మనకి కాకుండా ఇంకా వాళ్ళకి బెస్ట్ ఏమైనా చూపిస్తున్నారేమో అని. అయితే అవి నచ్చింది అనగానే ఇందులో 5 కలర్స్ ఉన్నాయండి అని చెప్పి కలర్ చార్ట్ తీసుకొచ్చి వేశారు. ఇది వామ్ సిల్క్ అంట, నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ కలర్ కాంబినేషన్స్ రొటీన్గా అనిపించి వద్దు అని చెప్పి తీసుకోలేదు. షాప్ అసలు చుట్టాక చాలా చిన్నగా ఉంది, కానీ పైకి వెళ్ళండి శారీస్కి ఫస్ట్ ఫ్లోర్ అనగానే మేము షాక్ అయ్యాము. ఏంటి ఇంత బుడ్డ షాప్లో మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఉందా అని. ఇలాంటి కలెక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చిన్న షాపే ఇది. వన్ టౌన్లో అంటే నాకు ఎగ్జాక్ట్గా చెప్పడం తెలియదు, బట్ వాళ్ళ విజిటింగ్ కార్డ్ మీకు షేర్ చేస్తాను. అండ్ ఇంకా శారీ షాపింగ్ అయిపోయాక గాజులు, తెలుసు కదా తాంబూలంతో పాటు కలర్ఫుల్గా గాజులు, జాకెట్ ముక్కలు ఇస్తాం కదా, అలాగే అవన్నీ షాపింగ్ చేసుకున్నాము. తర్వాత ఒక షాప్లోకి వెళ్ళామండి, మాకు ఒక శారీకి పర్టికులర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ దొరకలేదని చెప్పి ఆ షాప్లోకి వెళ్ళామన్నమాట. ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్స్, 1 గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జ్యువెలరీ, లేకపోతే భరతనాట్యంకి చేసేటప్పుడు అమ్మవారికి మెడలు అలంకరించేవి, ఇది ఉంది అది లేదనకుండా బ్యాంగిల్స్లో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయో అండి. అలాగే మాకు కావాల్సిన మ్యాచింగ్ కూడా దొరికేసింది ఇక్కడే. ఇప్పుడు స్టోన్ బ్యాంగిల్స్ బాగా ట్రెండింగ్ కదా, మట్టి వాటల మీదే. మనకైతే బయట షోరూమ్స్లో ఈజీగా 300 చెప్తున్నారండి, బట్ ఇక్కడైతే 150 అని అండి. అండ్ ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చి డజన్ కూడా చాలా రీజనబుల్గా చెప్పారు, 15 రూపీస్ అలాగా. ఇవి చూసారా, ఇవి డజన్ 30 రూపీస్ చెప్పారు, మేము కొన్ని తీసుకున్నాము. అండ్ అసలుకి శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతము వల్ల ఫుల్గా పీటలు, ఎక్కడ చూసినా పీటలేనండి. ఈ నెమలివి అయితే 450 చెప్పారు. అండ్ ఇంకా రాఖీ పండగ కూడా దగ్గరలో ఉంది కదా, అసలు బండ్ల మీద రాఖీలు, శ్రావణ మాసం పెళ్ళిళ్ళ కోసం వచ్చిన షాపింగ్ వాళ్ళు భలే సందడిగా అనిపించింది. అందరూ అక్క ఇక్కడ ఇది కొనుక్కోవాలి, అక్కడ అది కొనుక్కోవాలి, ఇక్కడ ఉంటాయి, ఇంకా ముందు షాప్కి వెళ్దాము చూద్దాము అని చెప్పి ఆడవాళ్ళు షాపింగ్లోనే మైమర్చిపోతారు అనుకుంటా. అయితే తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి ఒక ఆటో ఎక్కామండి, ఆ కొటేషన్ నాకు బాగా అనిపించింది. సో రోడ్ చూస్తూ ఇంకా మేము ఆ 4 అవర్స్ చేసిన షాపింగ్ అలసటంతా తీర్చుకున్నాము. సో ఫైనల్లీ వరమహాలక్ష్మి వ్రతం రానే వచ్చింది. పొద్దున్నే లేచి అన్నీ చేసుకొని పూజ మొదలు పెట్టేసరికి మాకు 2:30 అయ్యిందండి. చిన్నగా మాకు తోచినట్టు భక్తితో శ్రద్ధతో పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండి అందరికీ తాంబూలం ఇచ్చుకున్నాక తింటామండి. ఈవినింగ్ మనం తినేసరికి 4:30 అయ్యింది. అండ్ వరమహాలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఇలా జరిగింది, మరి మీ ఇంట్లో ఎలా జరిగిందో చెప్పండి. అలాగే అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు లేటుగా, అండ్ లక్ష్మీ కటాక్షం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలాగో పూజ చేసేసరికి ఓపిక అయిపోద్ది కాబట్టి ఇంకా చేసిన ప్రసాదాలే భోజనంగా భావించి తినేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.